ఏం చూపించండు, ఏ లాభం ఎవరికి, ఏంటి చూసు, ఏ యూజు చూపించాడు, ఏం చూపించాడు, హీరోనా జగన్, హీరోనా హీరో అయితే పరదాలు కప్పుకొని తిరిగే వ్యక్తి, ఏదే పరదాలు కప్పుకోవడం ప్రోటోకాల్, అవును అది ప్రోటోకాల్ అయ్యా. రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా నీ గురించి ఆలోచించు, ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు. అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు, వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్గా గెలిచాం. సినిమా ఎలా ఉంది? ఏ సినిమా? సినిమా నాది. అవునా? నిజమా? చూసారా మీరు? ఓహో భయ్యా, ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. ఆర్జీవి ఇలాంటి మొగోడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే మగ అసలు అస్సలు సిసలైన మగాడంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు. పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఎవడు? ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి, కానీ టీవీల్లో ఎందుకు, థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి వందల కోట్లు ఎవడబ్బా సొమ్ము, మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాలు సినిమాల్లో తీయండి సార్. ఒకటి జీవితాన్ని నాశనం చేసే అసలు రావద్దు అన్న. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే, ఎవరు సార్ మీరంతా? మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు? మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయన అంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తారు. ఇక్కడేమో మీ గొడవలు పెట్టుకుంటారు. అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా, ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా, ఎవరికి రాదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా? చాలామంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం. ఎవడబ్బా సొమ్ము, ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? రాజకీయ నాయకులు కడుతున్నారా? మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తిగా ఆ 10,000 కోట్లు ఏ నుంచి వస్తున్నాయి? ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు అన్న చెప్తున్న. పవన్ కళ్యాణ్ చాలా కామెడీ చూస్తారు, మనం చాలా సినిమా వస్తాం బ్రహ్మానందం చూపిస్తారు కామెడీగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ వచ్చినాక ఏదో కామెడీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటాలు, పవన్ కళ్యాణ్ రాగానే చిన్న చిన్న కెమెరా కూడా ఉల్టా తిప్పటాలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉందన్న, పవన్ కళ్యాణ్ ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు, తనంతానే మోసం చేసుకుంటా. అటువంటి డైలాగ్లు మాకు ఏంటంటే తీసుకోలేకపోయినాం. చాలా హర్టింగ్ అనిపించింది మాకు నిజంగా. సినిమా పరంగా ఓకే, కానీ స్టోరీ మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ చూపించడం చాలా ఫెయిల్ అయ్యాడు. వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది 100%. నువ్వు అవునన్నా కాదనే సినిమా ఐఎస్ 100% వైఎస్ఆర్సీపీ సినిమానే, వైఎస్ఆర్సీపీ కార్యకర్త చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాల్సిన రిక్వెస్ట్ లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా చూడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల వైసీపీకి ఓట్లు వస్తాయా? 100% పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ ఉన్న నెగిటివ్ ఓట్లు అన్ని 100% వైసీపీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కమిడీగా చూపించే విషయాల్లో చాలా సక్సెస్ అయినా అనుకుంటుంది. పచ్చ కుక్కలకి ఉచ్చపడేలా ఉందన్న సినిమా, ఈ సినిమా యూజ్ చేసుకున్నాను, జగన్ యూజ్ చేసుకుంటాను ఆల్రెడీ, జగన్ యూజ్ చేసుకుంటాను కాబట్టి జగన్ ఒంటరిగా వచ్చా అంటే 10 మంది కలిసి వచ్చాను. అవును 10కి 10 ఇచ్చాను, 100కి 100 రేటింగ్ ఇచ్చా. ఈ సినిమా ఎక్కడ బాగా నచ్చింది నీకు? పవన్ కళ్యాణ్ కొన్నీరు పూల చేయడం, పవన్ కళ్యాణ్ కొన్నీరు పూల చేయడం సినిమా బాగా నచ్చిందన్న. పవన్ కళ్యాణ్ పప్పుని కొంత కమిడియన్ చూపించారన్న, రియల్ కమిడియన్లే వాళ్ళు. జగన్ హీరో కాబట్టి హీరోలో చూపించారు, కమిడియన్ కమిడియన్ చూపించారు సినిమాలో. జగన్ ఎందువల్ల హీరో అన్న? వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మొగన్ మధ్య నిలబడి 3,460 కిలోమీటర్ల పాదయాత్ర జగన్ నిలబడినాడు. మొగన్ మధ్య సీఎం అయినాడు. ఈ జగన్ హీరో కాదంటారా? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయినాడా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా, నన్ను చూడద్దు, అర్థమవుతుందా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా, ఇందులో జోక్యం ఉంది. ఏహే అది ఎట్లా కూడా చెప్తా అన్నా, ఒకరు చెప్తున్నానా సినిమా మాత్రం ఆర్జీ గారు సినిమా తీసినాక మాత్రం నాకు నిజంగా చెప్తున్నా ఓకే పర్వాలే అనిపించింది. సినిమా మాత్రం మంచిగా ఉంది, కాకపోతే ఆ సినిమా తీయడం కూడా గట్స్ ఉండాలి. ఆర్జీ గారు సినిమా తీసిన ఒక సినిమా మనం ఒక 3 అవర్స్ సినిమా చూసినాం, ఒక 3 అవర్స్ ఎంజాయ్ వరకే చూడాలి, అంతేకాని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అదే రియల్ లైఫ్లో జగన్కి ఏం జరిగింది అంటే వాళ్ళ డాడ్ చనిపోయిన తర్వాత ఎట్లా ఆయన ఎట్లా పొలిటికల్గా వచ్చిండు, ఎట్లా వచ్చిండు అన్నట్టు సినిమా చూపించిండు, అంతేగాని ఎవరికి తప్పుగా అన్నట్టు చూపించలేడు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్క ఆర్టిస్టు మొత్తం ఒకరు మాత్రం మంచిగా చేశారు యాక్టింగ్. చంద్రబాబు యాక్టింగ్ కూడా బాగుంది, చిరంజీవిని పెట్టారు, చిరంజీవి సార్ని పెట్టారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పెట్టారు, ప్రతి ఒక్కరిని పెట్టారు. ఒకటి అంటారు పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాడు, కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ పవర్ స్టారే, మెగాస్టార్ మెగాస్టారే జగన్ జగన్. కాకపోతే ఇది ఒక సినిమా, సినిమా ప్రకారం చూసుకోవాలి, అంతేకాని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాకపోతే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, మీకు ఎక్కడ బోరని లేదు. నెక్స్ట్ వచ్చే సెకండ్ పార్ట్ చూడండి ఎట్లుంటుందో, చూసిన తర్వాత మాట్లాడండి, అంతేకాని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు, కొట్లాడుకోవద్దు, చేయొద్దు.
జై జగన్, జై పవర్ స్టార్, జై చిరంజీవి, జై చంద్రనాయుడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.